हेलो एव्रीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ఈ రోజు మే కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం రిపోర్ట్స్ మరియు ఇండిసెస్ ని నేర్చుకుందాం। ఈ నెలలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఏంటివి, ఇండిసెస్ ఏంటివి, వాటి గురించి పూర్తి అవగాహనలో నేర్చుకుందాం। సో ఫస్ట్ అండి, లాసెన్ కమిషన్ ఆన్ పొల్యూషన్ అండ్ హెల్త్ అనే కమిషన్ వారు ఒక లాసెంట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి। ఈ రిపోర్ట్ దేని గురించి చెప్తుందంటే అండి, పొల్యూషన్ వల్ల జరిగినటువంటి మరణాలు ఎన్ని అనే ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇచ్చిందండి। ఎందుకంటే మనం భారతదేశంలో గనుక చూసినట్లయితే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ నేతృత్వంలో ఎన్నో స్కీమ్స్ వచ్చాయండి దేనికి, పొల్యూషన్ ని తగ్గించేందుకు। ఎస్పెషల్లీ మన వాళ్ళు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఏంటండి, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించేందుకు గాను సౌభాగ్య వంటి స్కీమ్స్ ఏంటండి, సౌభాగ్య వంటి స్కీమ్స్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది। ఈ స్కీమ్ ద్వారా ఏం చేశామండి, సబ్సిడైజ్డ్ రేట్ లో సిలిండర్స్ అనేటివి మన ఇంట్లో ఉన్న ఆడవారికి సప్లై చేయడం వల్ల హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ తగ్గిపోయింది భారతదేశంలో। ఏమండి, హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ తగ్గిపోయింది, తద్వారా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల జరిగేటటువంటి మరణాలు కూడా తగ్గిపోయాయి। అదే విషయాన్ని ఈ రిపోర్ట్ కూడా చెప్తుంది అదే కాకుండా ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు పొల్యూషన్ వల్ల ఎన్ని అండి, 9 మిలియన్ మరణాలు, అంటే దాదాపు 90 లక్షల మంది వ్యక్తులు కేవలం పొల్యూషన్ వలనే 2019లో చనిపోయినటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది। అయితే ఇంకా ఏం చెప్తుందంటే అండి, ఈ రిపోర్ట్ మరణాల సంఖ్య 2015లో ఈ రిపోర్ట్ ఎప్పుడైతే వెలువరిందో ఆ రిపోర్ట్ తో పోలిస్తే 2019లో మరణాల సంఖ్య ఏ మాత్రము తగ్గలేదు, పెరగలేదు, అలానే ఉంది। ఇది ఎందుకు అలా అయిందంటే అండి, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అయితే తగ్గిపోయింది కానీ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ మాత్రం పెరగడం వల్ల, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎక్కువ మంది వ్యక్తులు చనిపోవడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క లాసెన్ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది। ఈ రిపోర్ట్ని మీరు ఎన్వైరన్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు, బెటర్ ఆన్సర్ మరియు ఎస్సేస్ రాసేందుకు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు। అదేవిధంగా మై ఫ్రెండ్స్, ఈ రిపోర్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, ప్రతి ఆరు మరణాల్లో ఒక మరణం వచ్చేసి వన్ ఇన్ ఎవ్రీ సిక్స్ డెత్స్ ఈజ్ కాస్డ్ బై, ఒక మరణం దేనివల్ల అవుతుందండి అంటే పొల్యూషన్ వలన అవుతుంది అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది అన్నమాట। ఓకే, 1 in every 6 డెత్స్ ఆర్ కాస్డ్ డ్యూ టు పొల్యూషన్ అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది। అదేవిధంగా మీరు ఈ రిపోర్ట్కి సంబంధించిన ఇతర అంశాలు కనుక చూసినట్టయితే, దీన్ని రిలీజ్ చేసేవారు ఎవరండి, లాసెన్ కమిషన్ వారు। ఈ కమిషన్ రిపోర్ట్లో ఇంకా ఏం చెప్పింది అంటే అండి, చూడండి, దాదాపు 18% మరణాలు ఏవైతే ఉన్నాయో అది కేవలం నాక్షియస్ ఎయిర్, అంటే బ్యాడ్ ఎయిర్ వలన కలిగిందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది। అలానే ఈ రిపోర్ట్ కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చిందండి, ఏంటి అంటే ఈ పొల్యూషన్ని ఏ విధంగా తగ్గిస్తారు, ఈ పొల్యూషన్ని ఏ విధంగా మనం మోడిఫై చేస్తే లేదంటే తగ్గించేందుకు కావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటివి, వాటిని కూడా రికమెండ్ చేసింది। దాదాపు 8 రికమెండేషన్స్ ఇచ్చిందండి। దాంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఐపీసీసీ, ఓకే, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని ఒక సంస్థ ఉందండి, దీన్ని యుఎన్డిపి మరియు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వారు, దేని గురించి అండి, మన ప్రకృతిలో ఎన్వైరన్మెంటల్ చేంజెస్కి గాను ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, ఏదైతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజ్ ఉన్నాయి కదా దానిపైన రీసెర్చ్ చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చేందుకు గాను ఈ ఐపీసీసీ అనే సంస్థని మనం ఏర్పాటు చేసుకున్నామండి। వీళ్ళే అసెస్మెంట్ రిపోర్ట్స్ అని ఇస్తారు, అసెస్మెంట్ రిపోర్ట్ 2 అని అసెస్మెంట్ రిపోర్ట్స్ ఇస్తారు। దేని గురించి అండి, ఒక్కో ప్రాంతాన్ని గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మంచు పర్వతాల ప్రాంతంలో మరియు మంచుగడ్డ, క్రయోస్పియర్ అంటాం వాటిని, ఏమంటాం, క్రయోస్పియర్ అంటే మంచు కలిగినటువంటి ప్రాంతాలని మనం క్రయోస్పియర్స్ అంటాం, ఈ ప్రాంతాల్లో పొల్యూషన్ వలన లేదా క్లైమేట్ చేంజ్ వలన జరిగేటటువంటి మార్పులు ఏంటో అని చెప్పేసి ఈ ఐపీసీసీ అనే సంస్థ రిపోర్ట్స్ ఇస్తుంది అన్నమాట। సో అదే సంస్థ ప్యాటర్న్లో ఈ సంస్థ అండి తన సొంతగా ఏ రీసెర్చ్ చేయదండి, కేవలం బయట చేసినటువంటి రీసెర్చ్ల యొక్క పూర్తి డేటాని తీసుకొని తన
ఏమర్థమైందో ఆ అవుట్పుట్ని ప్రజల్లో పెడుతుంది అన్నమాట. సో అలాంటి ఇన్స్టిట్యూషన్ పొల్యూషన్ కొరకు కూడా మనం తయారు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ల్యాస్ అండ్ కమిషన్ రిపోర్ట్, ఏ రిపోర్ట్ అండి, ల్యాస్ అండ్ కమిషన్ రిపోర్ట్ చెప్పింది అన్నమాట. అలానే గవర్నమెంట్స్ పొల్యూషన్ని తగ్గించేందుకు గాను ఫండింగ్ కూడా పెంచమని అడిగింది. ఏమండి ఫండింగ్ని కూడా పెంచాలి అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, ఇంక్రీజ్ ద ఫండింగ్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ డోనార్స్ అండ్ improved pollution monitoring and data collection. ఏమన్నారు పొల్యూషన్ గురించి అవసరమైనటువంటి డేటా కనుక్కోండి. ఓకే, ఏ ప్రాంతంలో ఎక్కువ పొల్యూషన్ వస్తుంది అంటే పొల్యూషన్ కి రెండు సోర్సెస్ ఉంటాయండి, పాయింట్ సోర్సెస్ అంటాం, పాయింట్ సోర్సెస్, నాన్ పాయింట్ సోర్సెస్. ఓకే, ఈ పాయింట్ సోర్సెస్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు పొల్యూషన్ ఒక ప్రదేశంలో ఇలా ఒక కొండ ఉంది అనుకుందాం, ఇలా ఒక కొండ ఉంది, ఈ కొండలో ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయి, ఓకే వాటర్ వస్తున్నాయి, నేనేం చేస్తాను ఇక్కడ కొంత పొల్యూషన్, ఇక్కడ నుంచి కొంత పొల్యూషన్ చేస్తాను. సో నాకు తెలుసు ఈ ప్రాంతంలో ఈ వాటర్ అంతా కూడా పొల్యూషన్ అవుతుందని. సో ఈ ప్రాంతాన్ని పాయింట్ అంటాం, ఈ ఒక్క పాయింట్ని కంట్రోల్ చేస్తే పూర్తి వాటర్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో అలాంటి పాయింట్ సోర్సెస్ని కనుక్కోవాలంటే మనకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత మొత్తాదులో ఉంది, ఏం చేస్తే అది తగ్గుతుంది అనేది పూర్తి వివరాలు డేటా ద్వారానే తెలుస్తుంది. సో ఈ రిపోర్ట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, ల్యాస్ అండ్ కమిషన్ రిపోర్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే పొల్యూషన్కి సంబంధించింది అని ఒక అంశం, ఓకే పొల్యూషన్కి సంబంధించింది అనే అంశం. ఇది 2009 యొక్క రిపోర్ట్ ప్రస్తుతం రిలీజ్ చేసిందన్న ఇంకో అంశం. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల భారతదేశంలో మరణాలు తగ్గిపోయాయి, కానీ అవుట్డోర్ ఓర్ పొల్యూషన్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్, ఓకే ఎయిర్ పొల్యూషన్ వలన భారతదేశంలో మరణాల సంఖ్య పెరిగింది అన్న అంశం. అదేవిధంగా ఈ రిపోర్ట్ 8 రికమెండేషన్స్ ఇచ్చింది, 8 రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ రికమెండేషన్స్ ఏంటివంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే, ఐపీసీసీ పద్ధతిలో మనం కంటూ ఒక బాడీని చేసుకోవడం, అలానే ఫండింగ్ని పెంచడం, ఓకే ఫండింగ్ని పెంచడం, దీనికి పొల్యూషన్ కంట్రోల్ కొరకు, ఏంటికండి పొల్యూషన్ కంట్రోల్ కొరకు ఫండింగ్ని పెంచడం. అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పిందండి ఈ రిపోర్ట్, అదేం చెప్పిందంటే మానిటరింగ్ అండ్ డేటా కలెక్షన్ ఏంటండి, అండ్ డేటా కలెక్షన్ కొరకు ఈ యొక్క బాడీ చెప్తుందన్నమాట. ఇలా డేటా కలెక్ట్ చేస్తే మనం పొల్యూషన్ ఆపొచ్చు అని చెప్పేసి. మనకండి టీఎస్పిఎస్సిలో కానివ్వండి, యూపీఎస్సిలో కానివ్వండి, లేదా ఏపీపిఎస్సిలో కానివ్వండి, ఈ మూడు ఎగ్జామ్స్లో లేదా మన దేశవ్యాప్తంగా జరిగే ప్రతి ఎగ్జామ్లో మనకి ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఈ పాయింట్ని నేను ఎన్విరాన్మెంట్లో కూడా పెట్టొచ్చు, కానీ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ మన కొరకు సపరేట్గా ఉంటే మీకంటూ ఒక క్లియర్ అవగాహన వస్తుందండి. అటెంప్ట్ చేయడం, ఎస్పెషల్లీ ఎంసీక్యూస్ ఇస్తారు, ల్యాస్ అండ్ కమిషన్ రిపోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు అంటారు, ల్యాస్ అండ్ కమిషన్ రిపోర్ట్ విచ్ వాజ్ రీసెంట్లీ రిలీజ్ ఈజ్ రిలేటెడ్ టు అంటారు. మళ్ళీ ల్యాస్ అండ్ కమిషన్ రిపోర్ట్ విచ్ రిలీజ్డ్ ఇన్ ఇండియా, ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఇండియా హ్యావ్ ఇంక్రీజ్డ్, ఇలా అడిగినప్పుడు మీరు పెట్టాలి అంటే సెగ్రిగేట్ చేసి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సెగ్రిగేషన్ని కూడా ఇంటర్లింక్ చేసుకోవడం నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్, ఇది ఖచ్చితంగా మీరు ఎన్విరాన్మెంట్ ఆన్సర్ రైటింగ్లో, ఎన్విరాన్మెంటల్ ఎస్సేస్లో మరియు ఎంసీక్యూస్లో కూడా ఈ పాయింట్స్ పనికొస్తాయి. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ అండి, యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ May 3 యాజ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. అది మన అందరికీ తెలుసు. ఎప్పుడండి, May 3 మనం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా పిలుస్తాం. అయితే ప్రతి సంవత్సరం ఈ May 3 రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనే ఒక సంస్థ, ఏంటండి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్, గుర్తుపెట్టుకోవాలి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్, బార్డర్స్ అనే ఈ సంస్థ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందండి. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే అండి, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఆ రిపోర్ట్ పేరు ఏంటండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైతే ఉంటారో వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆయా దేశాల్లో ఆ మీడియా, న్యూస్ పేపర్ మీడియా కానివ్వండి, ఆన్లైన్ మీడియా కానివ్వండి, ఎలాంటి ఒక మీడియా తను ఫ్రీడంగా పనిచేస్తుంది, అంటే తనకున్నటువంటి అవగాహన ప్రజల్లోకి
ఈజీగా మరియు క్లియర్గా తీసుకెళ్ళగలుగుతుందా లేదా అన్న అంశం పైననే ఈ సర్వే జరుగుతుందన్నమాట. అయితే భారతదేశం యొక్క ర్యాంక్ ఈ సంవత్సరానికి గాను పడిపోయామండి. మనం చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాం. దాదాపు ఇది 180 దేశాల్లో సర్వే జరుగుతుంది. ఎంత అండి, 180 దేశాల్లో జరిగినటువంటి ఈ సర్వేలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 150గా నిలిచింది, 150th పొజిషన్. గత సంవత్సరం అండి 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ బెటర్గా ఉండే 142గా ఉండేది, 142గా ఉండేదన్నమాట. అయితే ఈ 140 నుంచి 150కి పడిపోయాం. ఇందులో కూడా మన మార్కులు కేవలం 41 అండి, 41.5 మార్కులు మాత్రమే సాధించాం. పూర్వం మనం 52 మార్కులతో కొంత బెటర్ పొజిషన్లో ఉండే, కానీ చూసినట్టయితే మనం 150th ర్యాంక్ వచ్చాం 142 నుంచి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఏంటండి, ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఎవరిస్తారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, RWBN రాస్తాను నేను. ప్రస్తుతం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 150. మరి పూర్వం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 142, అంటే 8 పాయింట్లు దిగున వచ్చేసాము. అలానే మన స్కోర్ కూడా పడిపోయింది అన్న అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మన పొరుగు దేశాల యొక్క ర్యాంకింగ్లు కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, నైబరింగ్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్లో కనుక చూస్తే నేపాల్ ఒక్కటే బెటర్ పొజిషన్లో ఉందండి. మిగతా కంట్రీస్ అన్నీ కూడా వర్స్ పొజిషన్లోనే ఉన్నాయి. పాకిస్తాన్లో 157, శ్రీలంక 146, మయన్మార్లో 176. ఎందుకంటే అండి, ఇక్కడ మిలిటరీ పాలన, ఇక్కడ కూడా మొత్తం మీడియాని సెగ్రిగేట్ చేయడం వల్ల లేదా మీడియాని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలు కవర్ కావట్లేదని చెప్పేసి ఇంత ర్యాంక్స్ వచ్చాయి. కానీ ప్రపంచంలోనే బెస్ట్ మీడియా ఫ్రెండ్లీ దేశం ఏది అంటే, ఈ రిపోర్ట్లో టాప్ వచ్చిన దేశం ఏది అంటే అండి, నార్వే. నార్వే వచ్చేసి 92.6 పాయింట్లతో మొట్టమొదటి పొజిషన్లో నిలిచిందండి. నెక్స్ట్ ర్యాంక్ డెన్మార్క్, నెక్స్ట్ ర్యాంక్ స్వీడన్, నెక్స్ట్ ర్యాంక్ ఎస్తోనియా. నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఎస్తోనియా ఇవన్నీ కూడా నార్త్ యూరోపియన్ కంట్రీస్, నార్త్ యూరోపియన్ కంట్రీస్. దాదాపుగా ఇవన్నిటిని కూడా నార్డిక్ కంట్రీస్గా కూడా చెప్పుకోవచ్చు. ఎస్తోనియాని బాల్టిక్ కంట్రీ అని చెప్తాము. ఏమంటామండి, బాల్టిక్ సీ దగ్గర ఉంది కనుక వీటిని బాల్టిక్ కంట్రీ అంటాము. ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా అని మూడు కంట్రీస్ని ఏమంటామండి, బాల్టిక్ కంట్రీస్. మళ్ళీ చెప్తున్నా, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా ఇవి బాల్టిక్ కంట్రీస్. డెన్మార్క్, స్వీడన్ మరియు నార్వేలని మనం నార్డిక్ కంట్రీస్గా కూడా పిలుస్తాం. సో ఈ నార్డిక్ కంట్రీస్ అండి తరచూ ఏదైనా హ్యూమన్ ఇండెక్స్కి సంబంధించి, మానవాళి యొక్క ఫ్రీడమ్కి సంబంధించి ఏ ఇండెక్స్ వచ్చినా టాప్ పొజిషన్లో ఉంటాయండి. అయితే మన పొరుగు దేశమైన చైనా యొక్క పొజిషన్ మనకంటే అధ్వానంగా ఉందండి. 175 పొజిషన్లో దాదాపు 25 స్కోర్తో వరస్ సిచ్యువేషన్లో ఉంది. అయితే ఈ యొక్క మార్కుల ప్రకారం, ఈ యొక్క స్టేజెస్ ప్రకారం భారతదేశం యొక్క సివియారిటీ కూడా మనం తెలుసుకోవాలండి. మామూలుగా ఈ పూర్తి ఇండెక్స్ ఏంటండి, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో రెండు టైప్స్ ఆఫ్ అనాలిసిస్ చేస్తామండి. ఒకటి క్వాంటిటేటివ్, మరియు ఇంకోటి వచ్చేసి క్వాలిటేటివ్. అంటే ఏ వాటిని తీసుకొని, అంటే ఒక కులమానం ఉంటుంది కదా, ఏ కులమానాలతో దీన్ని మనం మెజర్ చేస్తామంటే, చూడండి, పొలిటికల్ ఇండికేటర్స్, పొలిటికల్ వల్ల ఏమైనా ఆగుతుందా న్యూస్. ఎకనామిక్ ఇండికేటర్, పరిస్థితి ఎలా ఉంది. లెజిస్లేటివ్ ఇండికేటర్, లాస్ ఏమైనా మన ప్రెస్ వారికి అనుకూలంగా ఉన్నాయా లేకుంటే వారికి అగెనెస్ట్గా ఉన్నాయా. సోషల్ ఇండికేటర్ అండ్ సెక్యూరిటీ ఇండికేటర్, మన యొక్క ప్రెస్ వారు ఎవరైతే ఉంటారో, జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉంటారో వారిపైన అటాక్ జరుగుతున్నాయా. సో ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకొని భారతదేశానికి మార్కులు ఇస్తారండి. భారతదేశంలో మన సెక్యూరిటీ, మన జర్నలిస్ట్ మిత్రులకి సెక్యూరిటీ లేదు అని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ చెప్తుందండి. ఎందుకంటే 180 దేశాల్లో 163 ర్యాంక్తో కేవలం 20 మార్కులతో ఉన్నామండి. సో పూర్తిగా కనుక అసైన్ చేస్తే భారతదేశానికి వచ్చిన మార్కులు 41, 150 ర్యాంక్లో నిలిచింది. గత సంవత్సరం మనం 53 ర్యాంక్, 153 మార్కులతో 142 ర్యాంక్లో ఉన్నాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కంటెంట్ని మాత్రం మీరు చూడాలి, ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నాం, పొలిటికల్, ఎకనామిక్, లెజిస్లేటివ్, సోషల్ అండ్ సెక్యూరిటీ ఇండికేటర్స్ యొక్క ర్యాంకుల బట్టి మన పూర్తి ర్యాంక్ వస్తుంది అన్న అంశాన్ని
అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అండి, నేను చెప్పాను మనకు వచ్చినటువంటి మార్కుల ప్రకారం మన దేశం ఏ కేటగిరీలో ఉంది అని చెప్తుంది. మనకు వచ్చిన మార్కులు 41 అండి. 41 అంటే మనం ఈ కేటగిరీలో ఉన్నాం, అంటే డిఫికల్ట్ కేటగిరీలో ఉన్నాం. అంటే ఇక్కడ జర్నలిస్ట్ పనిచేయడం అనేది ఈజీ కాదు, చాలా చాలా కష్టం అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. ఈ రిపోర్ట్ చెప్తుంది. కానీ ఫస్ట్ టాప్ దేశం ఏ దేశం అండి? టాప్ దేశమైన డెన్మార్క్ ఏదైతే ఉందో అక్కడ వెరీ గుడ్, అంటే అక్కడ జర్నలిస్ట్లకి చాలా బెటర్గా ఉంటుంది పొజిషన్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ లాస్ట్ ఫర్ యూ ఇన్ దిస్ టాపిక, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎవరిస్తారు రిపోర్ట్, రిపోర్ట్లో ఏ కన్సిడరేషన్స్ మనం తీసుకుంటాం, భారతదేశం యొక్క ర్యాంక్ పెరిగిందా తగ్గిందా, ఈ అంశాలను మాత్రం క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అండి, వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ న్యూస్లో ఉంది. వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్ ఇది ఎవరు ఇస్తున్నారండి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ILO లేబర్ ఆర్గనైజేషన్ వారు ఇస్తున్నారు. ఇది ఒక ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ, ఇట్ బిలాంగ్స్ టు యునైటెడ్ నేషన్స్. దీన్ని మొట్టమొదటి ప్రపంచ వరల్డ్ వార్ వన్ తర్వాత ట్రిటీ ఆఫ్ వర్సైలిస్ ఓకే వర్సైలిస్ ద్వారా స్థాపించబడినటువంటి ఒక సంస్థ అండి. ఇప్పుడున్నటువంటి ఐక్యరాజ్య సమితి కంటే ముందే స్థాపించబడినటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇది అంటే అండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ప్రపంచంలోనే ఏకైక సంస్థ, ప్రపంచంలోనే ఏకైక సంస్థ దేంట్లో ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉంటారు. ఆ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎవరంటే, ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను. మొట్టమొదటి పార్టిసిపెంట్ ఎవరు అంటే ఎంప్లాయర్, ఓకే ఎంప్లాయర్ ఎవరైతే మీకు ఉద్యోగం ఇస్తున్నారు. రెండవ పార్టిసిపెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉద్యోగం తీసుకుంటున్నారు, ఓకే ఎంప్లాయీ. మూడవ పార్టిసిపెంట్ ఎవరు అంటే గవర్నమెంట్, అంటే ఈ ముగ్గురు కలిసికట్టుగా ఏర్పడినటువంటి సంస్థనే ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. మిగతా ఏ సంస్థలో కూడా ఇలా ముగ్గురు వ్యక్తులు ఉండరండి. మూడు వివిధ సంస్థలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవు. సో అలాంటి సంస్థనే ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనం ట్రిటీ ఆఫ్ వర్సైలీస్ ద్వారా స్థాపించబడిన ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులకి ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ హవర్స్, ఒక వ్యక్తి పనిచేయాలనుకుంటే తను పనిచేసేందుకు దొరికినటువంటి గంటలు ఎన్ని అన్న అంశంపైన తీసినటువంటి రిపోర్టే వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అండి, రష్యా మరియు యుక్రెయిన్ యుద్ధం వలన చైనాలో షాంఘాయ్, మనం చూసాం చైనాలో జీరో కోవిడ్ టాలరెన్స్ అంటారు వారు, అంటే ఒక్క కేసు కూడా ఉండదు మా చైనాలో అన్న ఐడియాలజీతో వారు షాంఘాయ్ని సైతం లాక్డౌన్లో పెట్టడం వల్ల, అంతే కదా. సో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి రేట్లు ఇన్ఫ్లేషన్ వల్ల, రాసుకోనండి ఇన్ఫ్లేషన్ వలన రేట్లు పెరిగాయంటే డిమాండ్ పెరిగినట్టు. అప్పుడప్పుడు ఏమవుతుందండి, రేట్లు ఆకాశాన్ని అంటినప్పుడు ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి అవకాశాలు. ఇన్ఫ్లేషన్ వలన, రష్యా యుక్రెయిన్ వార్ వలన ఓకే వార్ వలన, చైనాలో కోవిడ్ వలన కోవిడ్ నుంచి రికవర్ అయినప్పటికీ మనం అనుకున్నాం ఉద్యోగ కల్పన అనేది ఫాస్ట్ అప్ అవుతుంది కోవిడ్ తర్వాత అనుకున్నాం, కానీ ఈ కారణాల వల్ల సగటున ఒక వ్యక్తి చేయాల్సినటువంటి హవర్స్ ఏవైతే ఉంటాయో, వర్కింగ్ హవర్స్, అంటే నేను రోజుకి 8 గంటలు ఇలా నేను చేస్తాను కదా, ఆ వర్కింగ్ నెంబర్ ఆఫ్ హవర్స్ వర్క్ గ్లోబల్లీ డ్రాప్డ్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2022 3.8% బిలో ద ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ బిఫోర్ కోవిడ్. కోవిడ్ కంటే ముందు కంటే కూడా దాదాపు 3.8% హవర్స్ తక్కువ చేస్తున్నారు. అంటే కోవిడ్ ముందు కనుక నేను 100 గంటలు పనిచేసి ఉంటే ఇప్పుడు కేవలం నేను 96.2 గంటలు మాత్రమే వర్క్ చేయగలుగుతున్నానని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అండి. ఇది బేసికల్లీ బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా, పెరుగుతున్నటువంటి రేట్లు మరియు చైనాలో విధించినటువంటి కొత్త లాక్డౌన్ల వలన ఇదంతా సిచ్యువేషన్ జరిగిందని ఎవరు చెప్తున్నారండి? వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్. ఒక్కటి మాత్రం సింపుల్గా మీరు గుర్తుపెట్టుకునేది చెప్తా అండి, వర్క్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, లేబర్కి సంబంధించి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా అది దాదాపుగా ఎవరిస్తారు అంటే మన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారే ఇస్తారు. ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి, నేషనల్ అచీవ్మెంట్ సర్వే.
ఏంటండి, నేషనల్ అచీవ్మెంట్ సర్వే. ఈ సర్వేని ఎవరు నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు, ఎంఓఈ గారు. ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు. ఈ యొక్క సర్వే దేనికి నిర్వహిస్తున్నామంటే అండి, 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థుల్లో మ్యాథ్స్, ఓకే, లాంగ్వేజ్ పరంగా, మ్యాథమెటిక్స్ పరంగా, సైన్స్ పరంగా వారి యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క ఆలోచన తత్వము, వారు సాల్వ్ చేసే స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయని ప్రైవేట్ స్కూళ్ళల్లో రాసుకోవాలండి. ప్రైవేట్ స్కూళ్ళ సైతం, ఓకే, ఎయిడెడ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో మరియు గవర్నమెంట్ స్కూల్లో సైతం మన దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మందితో సర్వే చేసినటువంటి టెస్టే ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021. అంటే మన భారతదేశంలో విద్యార్థుల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి చేసేటటువంటి టెస్టే ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వే. దాదాపు భారతదేశంలో 22 లాంగ్వేజెస్లో చేస్తున్నటువంటి టెస్టే ఈ యొక్క నేషనల్ అచీవ్మెంట్ సర్వే. నేషనల్ అచీవ్మెంట్ సర్వే దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ సర్వే యొక్క రిపోర్ట్ వచ్చేసి చాలా పెద్దదండి. సింపుల్గా చెప్పాలంటే ఈ సర్వే ఏం చెప్తుందంటే అండి, భారతదేశంలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేటివి చాలా వీక్గా ఉన్నాయి. వీటిని బెటర్ పరచాలంటే ఎస్పెషల్లీ కోవిడ్ కారణాన 2 సంవత్సరాల కంటిన్యూస్ లాక్డౌన్ వలన, స్కూళ్ళు మూతబడడం వల్ల ఎందరో మంది విద్యార్థులు వారి యొక్క స్కిల్స్ని పోగొట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ యొక్క సర్వే ఎప్పుడైనా జరిగిందంటే, జరిగిందే అండి, 2017లో దీని యొక్క లాస్ట్ సర్వే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, దీన్ని ఆల్రెడీ చెప్పాను, దీంట్లో గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, 3 స్కూల్స్లను కూడా మనం కన్సిడర్ చేస్తాం. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల స్కూల్స్తో కలిపి మనం చేస్తాం. చెప్పింది ఏంటండి, లాంగ్వేజెస్లో, మ్యాథమెటిక్స్లో మరియు సోషల్ సైన్సెస్లో ఏ విధంగా విద్యార్థులు ఉన్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సైతం మన విద్యార్థులు ఏ విధంగా ఉన్నారని అసెస్మెంటే ఈ రిపోర్ట్ చెప్తుంది. దాదాపు 32 లక్షల స్టూడెంట్స్ ఆఫ్ 1.18 లాక్ స్కూల్స్, 770 జిల్లాల్లో సైతం ఈ పూర్తి అసెస్మెంట్ సర్వే జరిగిందనమాట. ఈ సర్వే యొక్క పూర్తి రిపోర్ట్ రావాల్సిన అవసరం ఇంకా ఉందండి. దాన్ని మనం ఒక సపరేట్ సెషన్లో నేషనల్ అసెస్మెంట్ సర్వే అనే ఈ యొక్క సర్వే, ఓకే, నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనే ఈ సర్వే యొక్క పూర్తి రిపోర్ట్ని కూడా డీటెయిల్గా చదువుదాం. ఓకే, సో నెక్స్ట్ అండి, గీతాంజలి శ్రీ, దీంట్లో ఇదే టాపిక్లో మనం పర్సన్స్ ఇన్ న్యూస్ని కూడా పెట్టుకుందామండి, బుక్స్ని కూడా పెట్టుకుందాం ఇదే టాపిక్లో, రిపోర్ట్స్, ఇండిసెస్, బుక్స్ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్. ఓకే, దీంట్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అండి, భారతదేశానికి మొట్టమొదటి బుకర్ ప్రైజ్, ఏం బుకర్ అంటే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని, హిందీ లాంగ్వేజ్కి కూడా మొట్టమొదటి బుకర్ ప్రైజ్ని తెచ్చింది ఎవరు అంటే వీరేనండి. వీరి పేరు వచ్చేసి గీతాంజలి శ్రీ గారు. వీరు రచించినటువంటి టాంబ్ ఆఫ్ శాండ్ ఏంటండి, టాంబ్ ఆఫ్ శాండ్, ఇది పాకిస్తాన్లో విభజనకు ముందు జరిగినటువంటి ఒక స్టోరీ పైన తీసినటువంటి ఒక పుస్తకం అండి. దీన్ని వీరు హిందీలో రచిస్తే దీనిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారండి. వారు ఎవరంటే దేశీ రాక్వెల్ గారు. ఎవరండి? దేశీ రాక్వెల్ గారు. మన గీతాంజలి శ్రీ గారు రచించినటువంటి టోమ్స్ ఆఫ్ శాండ్ అనే రచనని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ప్రచురింప చేయడం వలన వీరిద్దరికీ కలిపి ఇచ్చినటువంటి అవార్డే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఫ్రెండ్స్, మామూలుగా మీరందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాన్ బుకర్ ప్రైజ్ అనే ఒక ప్రైజ్ని వింటూనే ఉంటారు. అయితే మ్యాన్ బుకర్ ప్రైజ్కి మరియు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి చిన్న వ్యత్యాసం ఉందండి. ఓకే, వాట్ ఈస్ దాట్? మ్యాన్ బుకర్ ప్రైజ్ లేదా సింపుల్గా బుకర్ ప్రైజ్ అని కూడా అనొచ్చు. మ్యాన్ బుకర్ ఎందుకంటే అండి, మ్యాన్ అనే కంపెనీ వారు దానికి సంవత్సరం స్పాన్సర్ చేస్తే మ్యాన్ బుకర్ ప్రైజ్ అంటారనమాట. అయితే ఈ బుకర్ ప్రైజ్ ఏదైతే ఉందండి, ఈ బుకర్ ప్రైజ్ కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్, అది కూడా డైరెక్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రచించి, అది కూడా ఇంగ్లాండ్లో కనుక లేకుంటే యునైటెడ్ కింగ్డమ్లో కనుక ప్రచురింప చేస్తే
ఆయా పుస్తకాలకి మాత్రమే ఇచ్చేటటువంటి అవార్డ్ బుక్కర్ ప్రైజ్ అవార్డ్. కానీ ఈ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అనేది ఆ తర్వాతి కాలంలో స్థాపించామండి. ఎందుకంటే ఇతర లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయి అద్భుతంగా ఉన్నటువంటి పుస్తకాలకు సైతం ఎంకరేజ్మెంట్ కలిగించేందుకు గాను ఈ యొక్క ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ని 2006వ సంవత్సరంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకుంది. కానీ 2015 తర్వాత మనం దీన్ని యాన్యువల్ ఈవెంట్గా మార్చడం జరిగిందనమాట. ఓకే, అయితే ఈ సంవత్సరానికి గాను గీతాంజలి శ్రీ గారు రచించినటువంటి టాంబ్ ఆఫ్ సాండ్స్ అనే పుస్తకం ఎవరు ట్రాన్స్లేట్ చేశారో, దేశీ రాక్వెల్ గారు ట్రాన్స్లేట్ చేసిన వారికి ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది. దీంట్లో ప్రైజ్ మనీ ఎంత అంటే అండి, దాదాపు 50,000 పౌండ్లు. 50,000 పౌండ్లు, దీంట్లో 25,000 పౌండ్లు మన గీతాంజలి శ్రీ గారికి, 25,000 పౌండ్లు దేశీ రాక్వెల్ గారికి సమానంగా పంచడం జరుగుతుంది. సో దాని గురించి అండి, ఇంటర్నేషనల్ బుక్ ప్రైజ్ గురించి నేను పూర్తి వివరాలు ఇక్కడ మీకు పొందుపరిచాను. 2005లో మొదలైంది, అప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేవాళ్ళం. కాలక్రమేణా దాన్ని యాన్యువల్ ఈవెంట్ చేశాం. 2015లో చిన్న మార్పులు తీసుకొచ్చి, ఓకే, ఇది ఇతర లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయ్యబడినటువంటి పుస్తకాలకు ఇచ్చేటటువంటి అవార్డే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. చూడండి, మ్యాన్ బుక్కర్కి ఇంటర్నేషనల్ బుక్కర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అండి, భారతదేశానికి చెందినటువంటి ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ అయినటువంటి దానిష్ సిద్దికీ గారికి ఇది 2వసారి అండి. ఆల్రెడీ వారికి వచ్చింది మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డ్. సారీ, దానిష్ సిద్దికీ గారికి వచ్చినటువంటి అవార్డ్ ఏదైతే ఉందో అండి, ఆ అవార్డ్ పేరు వచ్చేసి ప్యులిట్జర్ ప్రైజ్. ఏమండి, ప్యులిట్జర్ ప్రైజ్. ఈ ప్యులిట్జర్ ప్రైజ్ వచ్చేసి మై ఫ్రెండ్స్ ఒక జర్నలిస్ట్లకి నోబెల్ ప్రైజ్ లాంటిది. ఏంటండి, జర్నలిస్ట్లకి నోబెల్ ప్రైజ్ లాంటిది. మన భారతదేశానికి చెందినటువంటి 4 జర్నలిస్ట్ మిత్రులకి ఈ యొక్క ప్యులిట్జర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు దానిష్ సిద్దికీ అండి. వీరికి ఆల్రెడీ ప్యులిట్జర్ ప్రైజ్ అందడం జరిగింది. కానీ వీరు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని చేజిక్కించుకునే సమయంలో దాన్ని కవర్ చేయడానికి వెళ్ళి తాలిబన్ల దాడిలో, బాంబు దాడిలో మరణించడం జరిగింది అనమాట. సో దానికి గాను దానిష్ సిద్దికీ గారికి ఏమిచ్చామండి, ప్యులిట్జర్ ప్రైజ్ అవార్డు ఇచ్చామన్నమాట. అలానే వారితో పాటు ఇతర వ్యక్తులు ఎవరు అంటే ప్యులిట్జర్ ప్రైజ్, అది కూడా ఫోటోగ్రఫీ విభాగంలో కోవిడ్-19ని కవర్ చేసినందుకు. ఏంటండి, కోవిడ్ టైంలో కోవిడ్-19 వైరస్ గురించి కవర్ చేసినందుకు అదాని అబ్ది గారికి, స్నాన సన్నన్ ఇర్షాద్ మట్టో గారికి మరియు అమిత్ దేవ్ గారికి, వీరి ముగ్గురికి కూడా ప్యులిట్జర్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్యులిట్జర్ ప్రైజ్ గురించి మీరు తెలుసుకోవాలంటే, ఈ ప్యులిట్జర్ ప్రైజ్ వచ్చేసి వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1917 బై జోసెఫ్ ప్యులిట్జర్. వీరు ఒక న్యూస్ పేపర్ సంస్థను రన్ చేసేవారండి కొలంబియాలో. ఓకే, కొలంబియాలో రన్ చేసేవాళ్ళు. అది చాలా సక్సెస్ఫుల్ అయిందండి. వారు చనిపోయేటప్పుడు దాదాపు $2 లక్షల ఒక ట్రస్ట్గా ఏర్పరిచి, ఆ ట్రస్ట్ ద్వారా ఒక యూనివర్సిటీని స్థాపించి దాంట్లో జర్నలిస్ట్ నేర్పడం వలన జర్నలిజం యొక్క స్టాండర్డ్స్ని పెంచుతూ దాంట్లో నుంచి కొంత మొత్తాన్ని ప్యులిట్జర్ ప్రైజ్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి వారి యొక్క విల్లో రాయడం జరిగింది. తద్వారానే కొలంబియా యూనివర్సిటీ వారు ఈ యొక్క ప్యులిట్జర్ ప్రైజెస్ని అనౌన్స్ చేస్తారు. ఎవరు అనౌన్స్ చేస్తారండి, కొలంబియా యూనివర్సిటీ వారు. ఓకే, కొలంబియా యూనివర్సిటీ వారు దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది మీకు ప్యులిట్జర్ స్పెసిఫైడ్ సోన్లీ ఫర్ 4 అవార్డ్స్ ఇన్ జర్నలిజం, 4 ఇన్ లెటర్స్ అండ్ డ్రామా, 1 ఫర్ ఎడ్యుకేషన్ అండ్ 5 ఫర్ ట్రావెలింగ్ స్కాలర్షిప్. ఈ విభాగాల్లో మనం ప్యులిట్జర్ ప్రైజ్ ఇస్తూ ఉంటామన్నమాట. ఓకే, 1904లో వారు బిల్ ప్రకారం ఈ ప్యులిట్జర్ ప్రైజ్ ఇస్తున్నామండి. ఓకే, ప్రస్తుతం కొలంబియా యూనివర్సిటీ వారు మరియు ప్యులిట్జర్ ప్రైజ్ బోర్డు వారు ఇద్దరు కలిసికట్టుగా ఎవరికి ప్రైజ్ ఇవ్వాలన్న అంశం పైన డిస్కస్ చేసి ప్రైజ్ ఇస్తారండి. విన్నర్కి దాదాపు $15,000 మనం అవార్డు కింద ఇస్తాం. అలానే ద విన్నర్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కేటగిరీకి మనం గోల్డ్ మెడల్ కూడా ఇస్తామన్నమాట. ఒకే అంశం ఉండదండి, ఇక్కడ చూడండి, వివిధ శాఖల్లో ఇస్తాం. 4 జర్నలిజంలో, లెటర్స్ అండ్ డ్రామాలో, ఎడ్యుకేషన్లో మరియు ట్రావెలింగ్ అండ్ స్కాలర్షిప్స్లో కూడా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అండి, లాస్ట్ ఫర్ దిస్ సెషన్, పర్సన్స్ ఇన్ న్యూస్ కూడా చెప్తానన్నాను.
కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఎగ్జాక్ట్లీ కల్చర్ హిస్టరీ భాగంలో ఫిక్స్ అవుతారండి. వారిని నేను హిస్టరీ యొక్క లెక్చర్లో నేను ఖచ్చితంగా చెప్తాను కరెంట్ అఫైర్స్ భాగంగా. వీరు వచ్చేసి పద్మశ్రీ అవార్డు విన్నర్ అయినటువంటి రజత్ కుమార్ కౌర్. ఎవరండి? రజత్ కుమార్ కౌర్. వీరు ఒడియా లాంగ్వేజ్, ఒడిశాకి చెందినటువంటి కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసేందుకు చేసినటువంటి కృషికి గాను వీరికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారండి 2021లో భారత ప్రభుత్వం. రజత్ కుమార్ సింగ్ గారు వీరు మరణించినందుకు గాను మన ప్రధానమంత్రి మోడీ గారు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టినందుకు గాను వీరి గురించి తెలుసుకోవాలి. సో రజత్ కుమార్ గౌర్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ రిలేటెడ్ టు ఒడిస్సా కల్చర్ అన్నమాట. జగన్నాథ రథయాత్ర గురించి, దాని యొక్క అవగాహన నుంచి, దానిపైన ఉన్నటువంటి రిచ్ కల్చరల్ హెరిటేజ్ గురించి అందరికీ ప్రచురింప చేయడంలో వీరు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది.